ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వేసుకున్నారా? వేసుకోలేదు కదా. నాకు తెలుసు మీరు మర్చిపోతారని. అయినా రోజు ఇలా చేస్తే ఎలా నాన్న? ఆరోగ్యం ఏమవుతుంది? ఏమండి డాక్టర్ గారు, మీ మావయ్య గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? అలా వదలకూడదు కదా. హే, గుడ్ మార్నింగ్. నువ్విప్పుడు లేస్తున్నావా? తొందరగా లేవమని ఎన్నిసార్లు చెప్పాలి? తొందరగా నిద్రపోవే అంటే నిద్రపోవు, గేమ్స్ ఆడతావు, టీవీ చూస్తావు, తిడితే తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని నిద్రపోనివ్వు, నువ్వు నిద్రపోవు. ఇదిగో ఇంకో పావు గంటలో స్కూల్ బస్సు వస్తుందనగా లేస్తావు. ఈ హడావిడిలో సరిగ్గా తినవు. నువ్వు త్వరగా బ్రష్ చేస్తే ఇడ్లీ చేశాను, నీ ఫేవరెట్ పైనాపిల్ జామ్తో తినిపిస్తాను. లంచ్ కి చపాతీ కూడా పెడుతున్నాను. తినకుండా వచ్చావో? నో గేమ్స్ టుడే, నో. రోజు చపాతీనేనా? ఈ రోజు పులిహోర చేయి మమ్మీ. సరే చేస్తానులే, ముందు నువ్వు వెళ్ళి బ్రష్ చేయి, వెళ్ళి పద, గో గో, కూర్చోండి కాఫీ తెస్తాను. ఏంటల్లుడు, నేను నమ్మలేకపోతున్నాను, అక్షరంలో ఇంత మార్పు ఏంటి? ఇది మీకు. ఏమండి మీరు ముందే లేచారు కదా, కాఫీ అడగచ్చు కదా. నేను ఇచ్చేంత వరకు అడగకూడదని పంతం పట్టారా? తీసుకోండి. సార్ కాఫీ సార్ తీసుకోండి సార్. ఇదంతా కళ, కళకి కూడా ఒక హద్దంటూ ఉండాలి. అక్షర ఇవన్నీ చేయడమేంటే, నా పిచ్చి కాకపోతే. ఏం ఆలోచిస్తున్నారు? కాఫీ తీసుకోండి సార్. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలను, మారొద్దు. ఏమైంది సార్, ఎందుకు అలా అంటున్నారు? ఏం లేదు. రుబ్బుదావని తీసుకెళ్తున్నాను. ఏంటి, గోరింటాకు రుబ్బుతావా? అవును, రుబ్బకుండా ఎలా పెట్టుకుంటాం? ఏ కాలానికి చెందిందానివి నువ్వు? 2023? 1923? అదేంటి అలా అనేసావు? లేకపోతే మరేంటి, ఈ రోజున ఎవరైనా గోరింటాకుని రుబ్బుకునే వాళ్ళున్నారా? పురాతన కాలంలో చేసే పనులు ఇవన్నీ. ఏదైనా షాపింగ్ మాల్స్ కి వెళ్తే మెహందీ పెట్టే వాళ్ళు ఎంత మంది ఉంటారు? లేదు, మనకే పెట్టుకోవడం వస్తే గోరింటాకు కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చే ఎలర్జీలకి గోక్కోవడానికి సరిపోతుంది. అందులో ఏం కెమికల్స్ కలుపుతారో తెలీదు, వాటికి మన స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అలా అయితే మిక్సీలో వేసి ఇన్ని నీళ్లు పోసి స్విచ్ ఆన్ చేస్తే 1 మినిట్ లో రెడీ అయిపోతుంది కదా. నాకు ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ నచ్చవు నీలా. పని తొందరగా అయిపోతుందేమో గాని తృప్తి ఉండదు. అసలు గోరింటాక్ అంటేనే సాంప్రదాయం, దానికి మళ్ళీ ఈ సాంకేతిక ఎందుకు? అయినా ఇందులో అంత శ్రమేముంది? గోరింటాకు రోట్లో వేశామా, దాంట్లో ఇంత కాఫీ పొడి వేస్తాం. కాఫీ పొడా? అదెందుకు? ఎర్రగా పండడానికి. కానీ కాఫీ పొడి నల్లగా ఉంటుంది కదా,
పాలల్లో కలిపితే ఎర్రగా అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, మనం ఎవరితో కలిసి ఉన్నామన్న దాన్ని బట్టి మన గుణం మారిపోతుంది. అప్పుడు దాంట్లో ఒక నిమ్మ చెక్క పిండుతాం. నిమ్మ చెక్క చేతికి పెట్టుకోవడానికి చేస్తున్నావా, చేతితో తినడానికి చేస్తున్నావా? కాఫీ పొడి, నిమ్మ చెక్క అన్ని తినేవా చెప్తున్నా? పెట్టుకోడానికేనమ్మా. ఇవన్నీ వేసి రోట్లో నూరితే ఒక రేంజ్ లో పండుతుంది తెలుసా? అవునా? అవును. నువ్వు రుబ్బుతావా? నేను నీలా వెనక్కి వెళ్ళను, ముందుకు వెళ్తా. నీలా నీలా, కిచెన్ ఇటుంది. తెలుసాను, కాఫీ పెట్టుకుంటా. పద్ధతిలో గోరింటాకు నూరుతావా? నేను నీ మీద పాత పద్ధతిలోనే కసి తీర్చుకుంటా. అనో, ఏంటి మేడం? మా అన్నయ్య నిన్ను పిలుస్తున్నారు. సరే మేడం, వెళ్తున్నా. టాపులో దొరద ఉంటాకు కలిపితే గోకోలేక దొరద తీరిపోతుంది. ఇంట్లో లేరా? ఇందాక అను అని పిలిచినట్టు ఉండింది. వాష్రూమ్ లో ఉండుంటారు, కావాలంటే మళ్ళీ పిలుస్తారులే. అవును, ఏంటది గోరింటాకా? అవును మేడం. సరే, నువ్వు రుబ్బుకోమ్మా. పనులు చేయకుండా గోరింటాకు రుబ్బుకుంటావేంటి అంటుందని అనుకుంటే, రుబ్బుకోమ్మా అని ఇంత మంచిగా చెప్పి వెళ్తుందేంటి? ఏమో, ఇవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు.